జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణం పురుషోత్తం రావు జన్మదినం సందర్భంగా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తాండూరు పట్టణ తెరాస యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేయస్ కోసం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర నాయకులు కర్ణం పురుషోత్తం రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ యువ నాయకులు ఫయాజ్ వెంకట్రెడ్డి, కార్యకర్తలు నరేష్, రఘు, అబ్బు, మహబూబ్, ఖాయూమ్, సోహిల్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, రాజకీయ మేధావి, యాలర్ మండల్ మోకట్ గ్రామంలో జన్మించి న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ గతంలో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకులుగా కీలక పాత్ర పోషిస్తూ డాక్టర్ పి మహేందర్ రెడ్డి అన్న గారికి పెళ్ళంటూ ఉండి, పట్నం ఫ్యామిలీ సునీత మహేందర్ రెడ్డి గారికి కూడా పెళ్ళంటూ ఉండి వారికి రాజకీయంగా ఎంతో తోడ్పాటు అందిస్తూ చాలా ఏళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి జూలపల్లి మండల కేంద్రం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం చేపడుతున్న పాదయాత్రకు ప్రజలు, యువత, మేధావులు తరలిరావాలని సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు పట్టించుకోకపోవడం వల్ల 2 సార్లు సర్వే జరిగినప్పటికీ నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల చాలామంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, వైద్యం కోసం పెద్దపల్లికి వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతుకుల రోడ్డు వల్ల వాహనదారులు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, అత్యవసర సమయంలో ఆపద ఉన్నవారికి ట్యాక్సీ వారు మొండికేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 25న జూలపల్లి నుండి పెద్దపల్లి వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు కముటాల నర్సయ్య, తాత సదానందం, బత్తిని లక్ష్మణ్, మారం వెంకటరమణ, మారం రమేష్, కొరివి పవన్, గంగిపల్లి అజయ్, మారం ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జూలపల్లి మండల ప్రజలకు ప్రత్యేకంగా మనవి చేయనిదేమనగా, మన జూలపల్లి మండల కేంద్రం నుండి పెద్దపల్లి కలెక్టరేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మించాలనే ఒక అంశం మీద పెద్దపల్లి జిల్లా శాఖ సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రను నేను అనగా మారం తిరుపతి యాదవ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పాదయాత్రలో జూలపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాల నెల 20 తారీఖు గురువారం రోజున జూలపల్లి నుండి పెద్దపల్లి జిల్లా వరకు సమాజ్వాదీ పార్టీ తరఫున పాదయాత్ర చేయడం జరుగుతుంది. జూలపల్లి మండల కేంద్రం నుండి పెద్దపల్లి వరకు అనేక సంవత్సరాలుగా ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుకుంటూ కొన్ని ప్రాణాలు కూడా పోయినాయి. అనేక మంది జిల్లా దృష్టికి తీసుకొచ్చి కరపత్రాల ద్వారా కానీ, పత్రిక పత్రాల ద్వారా కానీ తీసుకొచ్చిన ఏ అధికారులు కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఆ రోడ్లను మరమ్మతు చేయండి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.